హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మనం ఇవాళ నర్సరీలో ఉన్నాము. మీరు గమనించినట్లయితే కనుక తెలిసిపోతుంది ఈజీగా. సో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. సో మీకు ఒకసారి అలా చూపించాను అనమాట. ఇవాళ కిడ్జీ స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ KVNR నర్సరీని సందర్శించడం జరిగింది. వాళ్ళకి ఈ మొక్కలన్నింటినీ కూడా ఒకసారి చూపించి వాటి ఎదుగుదల, వాటికి ఎలాంటివి రసాయనాలు యూజ్ చేస్తారు, కొమ్మలు నాటినప్పుడు ఎలా నాటుకోవాలి, అంటుకట్టడం ఎలాగా అని చెప్పేసి ప్రాక్టికల్గా చూపించారనమాట. అలాగే పిల్లలకు ఉండే కొన్ని డౌట్లు కూడా క్లియర్ చేశారు నర్సరీ వాళ్ళు. సో అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సార్, ఇప్పుడు మొక్క చాలా చిన్నగా ఉంది కదా, అంత చిన్న మొక్కకే కాయ వస్తే మొక్క పెరగదు కదా అనేది నిజమే. సో మొక్క చిన్నగా ఉంది కాబట్టి వచ్చిన కాయ అంటే ఇది తీసుకునే ఆహారం మొత్తాన్ని ఇది కాయకే వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్కువ కాయలు కాయలేదు, మొక్క సైజ్ అనేది ఎక్కువ పెరగదు. దానికంటే రైతులు ఏం చేస్తారంటే మొదటి 6 నెలల పాటు దీనికి వచ్చే పూత పిండి అంతా ఎప్పటికప్పుడు తినేస్తూ ఉంటారు. 6 నెలలకు ఏమవుతుందంటే మొక్క కొంచెం పెద్దగా అవుతుంది. అప్పుడు ఫ్రూట్ బేరింగ్ కెపాసిటీ అంటే కాయల్ని నిలబెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ మొక్కకు వస్తాయి. సో అప్పటి వరకు వచ్చిన పూతని పిండిని మొత్తాన్ని తీసేస్తూ ఉంటారు రైతు. దీన్ని బోన్సాయ్ అంటారు. బోన్సాయ్ అంటే ఎక్కువ వయసు ఉండే మొక్కని అందంగా తయారు చేసి పెట్టుకుంటుంటాం. ఎక్కువ వయసు ఉండే మొక్క అన్నమాట. ఇది 8 years ప్లాంట్. ఇది 8 years ప్లాంట్. దీనికి వచ్చేసి పైన వచ్చే కొమ్మల్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. దీన్ని ఫైకస్ రిలీజియాజా అంటారు. అంటే దీని పేరు అది, ఫైకస్ రిలీజియాజా. ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మనం ఉండే ప్రిమిసెస్లో, సారీ ఈ మొక్క ఉండే ప్రిమిసెస్లో ఉండే పాయిజనస్ గ్యాసెస్, టాక్సిక్ గ్యాసెస్ వీటిని డైల్యూట్ చేస్తుంది అన్నమాట. డీటాక్సిఫికేషన్ ఆ పని చేస్తుంది ఈ మొక్క. ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలో ఇది ఒకటి అన్నమాట. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది అంటారు కదా, ఇది బోధి వృక్షం. ఫైకస్ రిలీజియాజా అని ఇంగ్లీష్లో అంటారు. సో దీనికి సంబంధించిన డౌట్ ఉంటే చెప్పండి. అమ్మాయి డౌట్ సార్, హైట్ పెరగదు. హైట్ పెంచం మనం. హైట్ పెరిగితే మిగతా మొక్కలకి దీనికి తేడా ఉండదు కదా. సో పెరిగిద్ది, వాళ్ళు కట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కని ఆర్కోఫామ్ అంటారు. మీరు ఇప్పుడు దాకా చూసిన మొక్కలకి ఈ మొక్కలకి ఒక తేడా ఉంది ఏంటి చెప్పండి. తేడా ఏంటనంటే మిగతా వాటికి కొమ్మలు ఉంటాయి, దీనికి కొమ్మలు ఉండవు. మట్టలు అంటారు తెలుగులో. సో ఏ మొక్కకైనా సరే కొమ్మలు లేకుండా ఇలాగా మట్టలుండే కొమ్మను వచ్చేసి పామ్ అంటారు. ఆ పేరు చివరిలో పామ్ అనేది వస్తుంది. పామ్ ట్రీస్ అంటారు. ఆర్కా ఫామ్స్, ఫాక్స్ స్టైల్ ఫామ్స్, రాయల్ ఫామ్స్, ఇలాగా పేరు చివరిలో ఫామ్ అనే మాట వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ చూసుంటారు మీరు. ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అన్నమాట. సో ఇది వచ్చేసి కాక్టస్ జాతి మొక్క అన్నమాట. కాక్టస్ జాతి మొక్క బై డెఫినేషన్ ఏంటంటే దీనిపైన ఒక సన్నని లేయర్ ఉంటుంది, వాటర్ బయటకు వెళ్లకుండా, పెస్ట్ ఏమి అటాక్ అవ్వకుండా. సో దీనికి ఇది సహజ రక్షక కవచం అంటారు. దీనిపైన ఉండే ఈ సన్నని పొరని, ఉల్లి పొర కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ప్లాంట్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది, అది దీనికి రక్షణ అదే. సో ఇదేంటనంటే రైతుకి ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగిన పంట. సో దీని నుంచి వచ్చే ఫ్రూట్ చాలా ఉంటాయి. మిగతా మొక్కలు ఏంటంటే వాటికి ఎక్సెస్ వాటర్ అంటే వాటర్ ఎక్కువ అయితే కనుక మనకు కనిపించదు. బట్ ఆకులకి మనకి స్వేద గ్రంథులు ఉన్నట్టే మన చర్మం పైన ఆకు కూడా ఉంటాయి. ఎక్సెస్ వాటర్ని బాష్పోచ్చేకము అంటారు. మీ టొమాటోస్ ఉంటాయి కదా, టొమాటోస్ నుంచి బయట వదిలేస్తూ ఉంటాయి. సో వాటర్ ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని బయటకు వదిలేస్తూ ఉంటాయి. ఇది వదిలేయలేదు, దీనికి వాటర్ ఎక్కువ అయితే చచ్చిపోతుంది, చచ్చిపోతుంది వాటర్ ఎక్కువ అయితే. అంటే దానికి వాటర్ రేర్గా లైట్ ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం గ్రాఫ్టింగ్ టేప్ టై చేస్తున్నాడు అన్నమాట. గ్రాఫ్టింగ్ టేప్ ఎప్పుడైనా సరే దానికి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటనంటే సాగుడు లక్షణం ఉండాలి, సాగాలి, ఎంత దూరం సాగుతూ ఉంటుంది. అలాగే స్టెమ్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సాగుతుంది. ఇంకా ఎవరికైనా చూడని వాళ్ళు ఉన్నారా? గ్రాఫ్టింగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్ పద.